పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు గాను జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ స్వర్ణలత తెలిపారు. ఈ పరీక్షలలో 516 మంది విద్యార్థులు, 320 మంది విద్యార్థినిలు 85% పరీక్షలకు హాజరయ్యాలని తెలియజేశారు. కరోనా దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. విద్యార్థులు సొంత మాస్కులు తెచ్చుకోవాలని తెలిపామని, పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ మీటర్ తో విద్యార్థుల టెంపరేచర్ను చూశామని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభించి 1 గంట 30 నిమిషానికి ముగించామని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు. మొత్తం బాలురు బాలికలు కలిసి 1082 మంది హాజరవుతున్నారండి. సో మన మెదక్ జిల్లాలో 5 సెంటర్స్ ఉన్నాయి. 5 సెంటర్స్ వచ్చేసి సిద్ధార్థ హై స్కూల్ ఒకటి. సిద్ధార్థ హై స్కూల్లో 400 మంది, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 218 మంది, గీతా జూనియర్ కాలేజీలో 228 మంది, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో 200, మన గవర్నమెంట్ మెదక్ పాలిటెక్నిక్లో 36 మంది ఉన్నారండి. ఇందులో బాలికలు వచ్చేసి 471, అబ్బాయిలు 611. నాలుగురు బాలికలు కలిపి 1028 మంది ఈరోజు పరీక్షకు హాజరవుతున్నారు. వీటందరూ COVID-19 నిబంధనల ప్రకారం అన్ని సెంటర్లో కూడా మనకి తగు పగడబందీగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి సెంటర్లో కూడా శానిటైజేషన్ ఏర్పాటు చేశాము, మాస్కులు ఏర్పాటు చేశాము, థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.